నీ మహాజ్ఞానపు లోతుల్లోని గడుపుతున్నా నేను. ప్రతి విషయాన్ని మానవ జ్ఞానంతో కాకుండా విలువైన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి మీరు ఇచ్చిన మనసును బట్టి మీ ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించండి. మా జ్ఞానయుక్తమైన తీయని మాటలను పలికించుకుందా. ఆత్మ సంబంధమైన ప్రతి మాటను ధ్యానించడానికి మీ విలువైన జ్ఞానంతో మమ్మల్ని నడిపిస్తారని ఆశిస్తూ చెబుతున్న నాకును వింటున్న మీ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ బైబిల్ని అపార్థం చేసుకోకుండా మీరు ఎలా అయితే అర్థం చేసుకోవాలని కోరుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు అయిన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. మత్తయి సువార్త ఒకసారి మళ్ళీ చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం నుండి అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను, యోదా తామారునందు పెరోసును జరాహును కనెను, పెరోసు ఎస్రేమును కనెను, ఎస్రేము అరామును కనెను, అరాము అమ్మినాదమును కనెను, లాస్ట్ వి ఎక్కడ వరకు ఆలోచించే మనం దావీదు వరకు నేను డైలీ ఉరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఉరియా, అసలు ఉరియా అంటే ఎవరు? ఉరియా దావీదు యొక్క సైన్యంలో ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నాడు? తనకున్న బాధ్యత కలిగిన తన పనిని నమ్మకంగా జరిగిస్తున్నప్పుడు దావీదు కత్తిగట్టి భార్యపై కొరుకు పెంచుకుని ఎలా అతమార్చాడు అన్నది లాస్ట్ వీక్ మనం ఆలోచించాం. ఈ వారం ఉరియా భార్యగా నుండిన ఆమె యందు. ఉరియా భార్య ఎవరు? బత్షెబ. ఆ విషయం మత్తయి గారు తెలుసా తెలీదా? ఆ పేరు తెలుసా తెలీదా? తెలుసు. పాత నిబంధన ఉన్న ప్రతి వచనం యేసుక్రీస్తు ఫాలోవర్స్కి తెలుసు. తెలిసినప్పుడు ఉరియా పేరు చెప్తున్నాడు కానీ ఉరియా భార్య పేరు చెప్పట్లేదు. ఎందుకని? ఎందుకంటే ఆమె గురించి చెప్పుకోదగ్గంత స్త్రీ ఏమి కాదు. చాలామంది మనం బైబిల్ చదువుతున్నప్పుడు దావీదు మాత్రమే తప్పు అనుకుంటాం. దావీదు మాత్రమే తప్పు కాదు, అక్కడ బత్షెబది కూడా తప్పు ఉంది. ఆ కోణాన్ని చూడరు చాలామంది. దావీదు సాయం చేస్తున్నప్పుడు ఆమెను చూసాడండి. చూసిన తర్వాత తను మోహించి తను తన చెంతకు రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత దావీదు తప్పు చేశాడని అందరూ అనుకుంటారు. ఒకటే, ఎప్పుడో కేసు ఎలా చూస్తారంటే ఇరు పక్షాల మధ్య ఏం జరిగింది అసలు. ఒక తప్పు జరిగిన తర్వాత దాన్ని ప్రోత్సహించిన వాడు ఎవరు, దాన్ని జరిగించిన వాడెవడు, జరగడానికి అసలు మూలం ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనకి ఉపయోగపడిన మిగిలిన వ్యక్తులు ఎవరు, ఇది కేస్ స్టడీ. అలా మనం ఆలోచించినప్పుడు ఈ వ్యభిచారం అనే ఈ నేర దర్యాప్తులో దావీదు ప్రధానమైన పాత్రగా మనం కనబడుతాడు. కానీ ఏటు అక్షజుడు టూ కింద మనం మరొక వ్యక్తిని మనం తీసుకోవాలి. ఆమె ఎవరో తెలుసా? బత్షెబ. ఆమెకి ఏం తెలియదంటే ఊరుకో, బైబిల్ ఊరుకోదు. ఎందుకంటే తనకు తెలుసు తప్పు జరుగుతుందన్న సంగతి తెలుసు. తప్పు జరుగుతున్నప్పుడు
ఆ తప్పును ఎదిరించాలన్న కనీసపు నాలెడ్జ్ కూడా తనకు ఉందన్న సంగతి తనకి తెలుసు. ఏం చిన్నపిల్ల ఏం కాదు, ఎవరు బత్సేవ చిన్నపిల్ల బిస్కెట్ పెడతాను రామ్మంటూ వచ్చేసిందా? లేదు. జరుగుతున్నప్పుడు గ్రంథకర్త సొలొమోను మొదట రెండో సమయాల గ్రంథం రాస్తున్నప్పుడు గ్రంథకర్త రేట్ చేసిన పాయింట్స్ ఒక్కసారి మనం పట్టుకుంటే అసలు పిక్చర్ ఏం జరుగుతుందన్నది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే బైబిల్కు ఉన్న గొప్పతనం. ఒక విషయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు మిగిలిన పక్కన జరుగుతున్న పరిస్థితులను కూడా పరిచయం చేస్తుంటుంది. ఇవన్నీ మనకెందుకు అనుకుంటాం కాదు, అక్కడున్న విషయం మనకు అర్థం కావడానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది బైబిల్. చూద్దానండి ఒకసారి మొదట రెండో సమయాల గ్రంథం 11వ అధ్యాయం, రెండో సమయాల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు ఇశ్రాయేలు వారి అందరినీ పంపగా అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచిపోయాను. పిక్చర్ ఏంటి, మీకు లాస్ట్ వీక్ వచనాన్ని చూసాం. రాజులు వసంతకాలంలో యుద్ధం చేసేవారు. అది ఇస్రాయేల్ రాజ్యమైన, అమోరీల రాజ్యమైన, మోయాబీల రాజ్యమైన, ఫిలిస్తీన్ల రాజ్యమైన, ఏ రాజ్యం ఆకాశం కింద పరిపాలింపబడుతున్న ఆ రాజ్యానికి సంబంధించిన రాజుకి యుద్ధానికి అనుకూలమైన కాలం ఏదని చెప్తుంది బైబిల్? వసంతకాలం. అంటే ఇదే దీని తర్వాత, అంటే వసంతకాలంలో యుద్ధానికి పోవాలి రాజులు. ఎందుకు పోలేదంటే లాస్ట్ వీక్ చెప్పాం, దావీదుకి దేవుని పనిలో ఓవర్లుక్ వచ్చింది. రాజ్యం విస్తరింపబడింది, సింహాసనం ఎక్కాడు, రాజ్యాలన్నీ వశమవుతున్నాయి. వశం అవుతున్నప్పుడు తనకున్న ఆలోచన ఏంటంటే దేవుడు ఎలాగా విజయాన్ని ఇస్తున్నాడు కదా, విజయాన్ని ఇస్తున్నప్పుడు ఇంకేంటి లేని సుఖాన్ని కోరుకున్నాడు. ఈ దేవుని పని అంటే యుద్ధాన్ని మానేసి ఇంటి దగ్గర నిద్రపోతున్నాడు. దేవుని పని ఎప్పుడైతే మనం పక్కనెట్టామో జరగాల్సిన తప్పులన్నీ మనకు ఎల్కమ్ బోర్డుతో సహా వచ్చేస్తాయన్నమాట. అది దావీదుకి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. దేవుని పనిలో యుద్ధంలో ఉండాలి, యుద్ధంలో ఉండాల్సిన వాడు ఇంటి దగ్గర ఉన్నాడు. దేవుని పనిలో ఎప్పుడైతే లేడో వెంటనే ఏం అవకాశం వచ్చింది? పాపం చేసే అవకాశం వచ్చింది. పడుకుని లేచి మేడెక్కి తిరుగుతున్నాడట. మేడెక్కి తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో రెండో వచనం నుండి చెప్తున్నాడు చూడండి. ఒకనొక దినమున ప్రొద్దు కృంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు. ఒకనొక దినమున అని ఎందుకు రాసాడు మాట అంటే ఆ కోట దగ్గర చాలా దినాలు ఉన్నాడు అన్నమాట. యుద్ధం చాలా దినాలుగా జరుగుతుంది, మనవాడు మాత్రం ఎన్ని దినాలు ఇక్కడ ఉన్నాడు? చాలా దినాలు ఉన్నాడు. ఒకరోజు రెండు రోజులు ఉన్నాడు అనుకుంటే ఏదో పాపం శరీరం బాగాలేదు ఉన్నాడు అనుకోవచ్చు. ఇన్ని రోజులు యుద్ధం జరుగుతున్నప్పుడు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? అంటే విజయం అలవాటు అయిపోయింది, ఓటం అనేది రుచి చూడలేదు మనవాడు, అందుకే వెళ్ళలేదు. అలా జరుగుతున్నప్పుడు ఒకనొక దినమున రాజనగర మిద్దె మీద నడుచు పైనుండి చూచుచుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడెను. ఇప్పుడు అడుగుదాం, ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తాం. మిద్దె మీద అంటే రాజనగర్ ఒక పక్కన ఉంది, రాజనగర్ని ఆనుకుని పెరడు భాగంలో ఊరియా ఇల్లు ఉంది. ఊరియా ఇంటిని ఆనుకుంటూ రాజభవనాన్ని ఆనుకుంటూ స్నానం చేసే ఒక ప్రాంతం ఉంది. ఎవరిది? బత్సేబది. ఒక విషయం అడుగుతున్నాను, తను అక్కడ స్నానం చేస్తున్నప్పుడు రాజు పైకెక్కితే ఖచ్చితంగా నేను కనబడతానన్న సంగతి మీకు తెలుసా తెలీదా? తెలీదు. కిలోమీటర్ దూరంలో ఏం జరుగుతుందో కనిపెడతారు ఎవరు? అది స్త్రీ సైకాలజీ. ఒకవైపు మాట్లాడుతున్నే పక్కన ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేసే సహజ గుణం స్త్రీమూర్తిది. అలాంటి ఆమె పైగా స్నానం చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు స్త్రీ తీసుకుంటే చెప్పండి? ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తీసుకుంటే తీసుకోదా? తీసుకుంటుంది.
స్త్రీ కాలు గోరెను లేదా కాలి మడిమను దాటి వస్త్రం పైకి వెళ్ళడానికి వీలు లేకుండానే చాలా జాగ్రత్త పడతారు. అలాంటిది దేహానికి శుభ్రం చేస్తున్నప్పుడు పరాయి పురుషుడు చూసే అవకాశం ఉంది. అది రాజీనగర్ని ఆనుకుని ఉంది. ఒకవేళ రాజు పైకెక్కితే నేను కనిపిస్తానన్న సంగతి మీకు తెలీదా? అంటే తెలిసి చేస్తుందా తెలియజేస్తుందా? తెలిసే చేస్తుందన్నమాట. డైలీ అదే ప్లేస్లో స్నానం చేస్తే రాజు ఏదో ఒక రోజు ఎక్కకుండా ఉంటాడు చెప్పండి మేడ. ఏదండి ఈ రోజుగా చేసిందంటే ఏదో అనుకోవచ్చు. రోజు అదే ప్లేస్లో చేస్తున్నప్పుడు ఏదో ఒక రోజు రాజు ఎక్కుతాడా? ఎక్కడ ఎక్కుతాడు? ఒకవేళ రాజు ఎక్కితే నేను కనబడతానన్న సంగతి తెలీదా? తెలుసు. అంటే తెలుసు కూడా చేస్తుందంటే ఈ మాంతర్యం ఏంటి అసలు? అంటే ఈమెకున్న ఆంతర్యం ఏంటంటే రాజనగర్ నుండి పిలిపొచ్చిన వెళ్ళడానికి సిద్ధమన్న రహస్యమైన కోరిక ఈ మనసులో ఉంది. అందుకే బైబిల్ అనే అందం మోసకరం. ఆ అందాన్నే నమ్ముకుంది. ఖచ్చితంగా రాజు నన్ను చూస్తే పిలుస్తాడు. అందుకే స్నానం చేస్తుంది. ఏ తనకు తెలియదో చెప్పిన కనబడుతుందా? తెలుసు. తెలిసినా కూడా చేస్తుందంటే తనకి వెళ్ళాలన్న కోరిక ముందే నిర్ణయించుకుంది. అదే అలా మనం చెప్పగలం అంటే కింది వచ్చిన చూడండి, ఎవరు దావీదు చూసి దావీదు దాని సమాచారం తెలుసుకునేటకి ఒక దూతను పంపెను. అతడు వచ్చి దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో సైనించెను. అదేంటి ఏం జరిగింది చూడండి. దూతను పంపించాడంట. దూతను పంపించిన వెంటనే ఏం చేసిందట? ఎందుకండి రాజు ఎందుకు పిలిచాడండి నన్ను? మా ఆయన చూస్తే యుద్ధంలో ఉన్నాడు, నేను చూస్తే ఒంటరిగా ఉన్నాను. రాజుగారు నన్ను నగరకు రమ్మంటున్నాడు. అసలు విషయం ఏంటని దూతను అడిగిందా? దూత అంటే ఎవరు? దేవదూత కదా. అక్కడ దూత అంటే మనిషి మధ్యవర్తి. ఎందుకు పిలుస్తున్నాడన్న సంగతి అసలు క్వశ్చన్ వచ్చింది అక్కడ? లేదు. పిలిచాడట. పిలిచిన వెంటనే వెళ్ళిపోయిందట. అంటే పిలిచిన వెంటనే వెళ్ళిపోయిన తర్వాత రాజు ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నప్పుడు కనీసం ఏమైనా వ్యతిరేకిస్తున్నట్టు ఏమైనా కనబడుతుంది అక్కడ? లేదు. రాజా ఏటి రాజా, మీరు చేసే పని ఏంటి? నా నమ్మకమైన నా భర్తకి నమ్మకమైన భార్యగా నేను ఉన్నాను. ఇలాంటి పని చేస్తే నేను బ్రతుకున్న చచ్చిన దానితో సమానం. నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, నేను చేయాల్సిన పని ఇది కాదని కనీసం అడగలదా? అడగలేదు. అంటే అడగలేదు అంటే తనకు కూడా రాజు మీద ఎప్పుడో కన్నేసిందన్నమాట. అవకాశం లేక ఎవరు చూస్తుంది? రానున్న అవకాశం రానే వచ్చింది. వచ్చేసరికి వద్దనేమనలేదు. వెంటనే ఏం చెప్పింది? గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందంటే. అది ఆమె చేసిన తప్పు. ఎప్పుడైతే ఎదురు చూస్తుందో అవకాశం వచ్చేసరికి, రాజు నగర దగ్గర నుంచి పిలిపి వచ్చేసరికి సరాసరి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది చూడండి. కలిగిన అపవిత్రత ధర్మశాస్త్రం ప్రకారం అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చను. ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతినైతేనని దావీదునకు వర్తమానం పంపగా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. తప్పు చేసిన తర్వాత మళ్ళా ఏం తెలియనింటే ఎక్కడికి వచ్చేస్తుంది? ఇంటికి. మళ్ళా సంసార జీవితంలో ములిగిపోయింది. ఓ పక్క తప్పు చేసింది, మరలా వచ్చి ఏం తెలియనట్టు అపవిత్రత. అంటే అపవిత్రత అంటే పాపం బాగుడేసుకుందని కాదు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక రూల్ ఉంటుంది, అవన్నీ మీరు పాదయమని చదువుకుని ఆ అపవిత్రత తొలగించుకుని మరలా వచ్చి ఉండిపోయింది. ఒకనొక రోజు తను ఏమని తెలుసుకుందట? గర్భవతిని. అంటే ఈ విషయం ఎన్ని రోజుల నుంచి జరుగుతుందంట? అర్థమవుతుందా? గర్భవతినైతిని. గర్భవతినైతిని అంటే అంటే ఎన్ని రోజులు ఊరియా ఇంటి దగ్గర లేడా? లేడు. మరి ఎక్కడున్నాడు? ఎక్కడ? యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఆయన ఉండేసరికి ఈ దినాలన్నిటిని ఇప్పుడు ఎవరితో గడుపుతుంది చెప్పండి?
ఒకరోజా రెండు రోజులు తాగిన తంతిది. ఎన్ని రోజులు? చాలా రోజులు సాగిందన్నమాట. సాగిన తర్వాత నేను గర్భవతిని తినని దావీ దగ్గరకు వర్తమానం పంపుతున్నప్పుడు ఉరియా దగ్గరికి పంపడం లేదంటే ఈ గర్భం ఖచ్చితంగా దావీది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నా భర్త నా ఇంటికి రాలేదు. చూసారు ఇవి తెలిసే తెలియదు అంతా. తెలుసు అంటే తెలిసే చేస్తుందా? తెలిసే చేస్తుంది. ఇవన్నీ ఒక విషయం చెప్పిన ఈ అవకాశం వచ్చిన తర్వాత ఈ తప్పు జరిగిన తర్వాత ఈమె గర్భవతి అయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత భర్త కోసం ఏదో ఊరకే ఏడుస్తుంది అంతే. 27 వచ్చిన చూడండి 26 27 26 తమ్ముడు ఉరియా భార్య తన భర్త ఉరియా అతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చిన. నిజమైంది కాదు. కింద చూద్దాం. అంగలార్పు కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయిను. అంటే ఈ పెళ్లి కోసం ఎదురు చూసింది ఇవిడ. భర్త చనిపోయిన వెంటనే పెళ్లి కార్యక్రమం స్టార్ట్ చేసేస్తున్నారంటే అసలు ఏంటి ఈవిడ ఆంతర్యం ఏంటి చెప్పండి? పెళ్లి చేసేసుకోవడం, గర్భవతి ఈవిడే, ఇంకా అన్ని ఇవే చేసేసుకుంటే అసలు ఏ ఫ్యూచర్ కోసం ఆలోచిస్తుంది ఈవిడ? ఎలా అయినా సరే దావీదు చెంతకు నేను వెళ్ళిపోవాలి. రాజు అంటే ఎన్ని కార్యాలన్నా జరుగుతాయన్న సంగతి మీకు ముందే తెలుసు. రాజుకి కోరికలిగితే దెబ్బలు తినడం ఏమో కొద్దిగా కదా సామెత ఉంటుంది. రాజు కోపం వస్తే దెబ్బలకి కొద్దిగా ఉండదు. అంటే ఆ రోజుల్లో రాజు ఏదన్నా కావాలనుకుంటే చివరికి పరాబడి భార్య అయినా కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకునేవాడు. ఇదంతా తప్పన్న సంగతి బత్షెబాకి తెలుసు, దావీదికి తెలుసు. ఈయనకి తనకి బత్షెబ కన్నా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం పొరుగువాని భార్యను ఆశించకూడదని దివారాత్రులు బైబిల్ను ధ్యానిస్తున్న దావీదుకి తెలుసా తెలీదా? తెలుసు. అంటే తెలుసు కూడా తప్పు చేస్తున్నాడంటే దేవుని పనిలో పర్వాలేదులే అనుకుంటున్నాడు అన్నమాట. ఎవరు? దావీదు. ఆ పర్వాలేదన్న సంగతే చివరికి ఇంటి నుండి అరణ్య పాలు చేసింది. చివరికి పరలోకం పోయి దరిద్రపు జీవితం కూడా వచ్చేసింది. అది ఆమె చేసిన తప్పు. తనకు తెలుసు ఈ ఇద్దరు కలిసి చేసిన తప్పుకి ఆ తప్పుకి ప్రతిరూపమైన బిడ్డ ఎలా చచ్చిపోయింది మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. బ్రతకత బిడ్డ, ఆ బిడ్డ బ్రతకపోవడం, ఆ బిడ్డ చనిపోవడం, ఆ తర్వాత పుడతాడు మహిమీయుడు. ఎవరు? సొలొమోను. భర్త లేడు ఆ తర్వాత, స్వతహాగా భర్త అయిన తర్వాత అప్పుడు సొలొమోను అనే మహనీయుడు పుడతాడు. అందుకే ఈమె క్యారెక్టర్ మనం జాగ్రత్తగా చూస్తే ఆమె చెప్పుకోదగ్గంత గుణగణాలు కలిగిన స్త్రీ ఏమి కాదు. అందుకే దావి మత్తయ్య గారు ఆమె గురించి అంత ప్రస్తావన ఏమి తేలేదు. అందుకే ఉరియా భార్య పైన రూతు కోసం చెప్తాడు, వేశ్య అయిన రాహాబు కోసం చెప్తాడు, కానీ ఉరియా భార్య పేరు మాత్రం చెప్పడు. ఆమె పేరు చెప్పాలి. సొలొమోనుకి తల్లి చిన్నమేమి కాదు. అలాంటి ఆమె పేరు కూడా చెప్పడానికి ఇష్టపడలేదంటే ఆమె క్యారెక్టర్ అంత చెప్పుకోదగినది ఏమి కాదు. అందుకే ఇలాంటి వైఖరి ఇస్రాయేల్ అందరికీ ఉండేది. కాబట్టి దేవుడు ఇస్రాయేల్ కుటుంబాలను పరిపాలిస్తూ ఇస్రాయేల్ కాపరాలను బాగు చేయాలనుకున్నాడు. కానీ దావీదును గురించి ఇస్రాయేల్ కాపరాలు బాడు చేసి ఇస్రాయేల్ పురుషుల భార్యలను దొంగిలించడానికి దావీదును దేవుడేమో రాజుగా ఎక్కించలేదు. పక్కవాడి భార్యల మీద కన్నేసి ఆ భార్యను వశం చేసుకుంటాడని దేవుడు పిలవలేదు ఎవరిని? దావీదుని. కాపరాలు కూలగొట్టడానికి కాదు, దేవుని గోపురం అని ఆ సంఘాన్ని నిలబెట్టడానికి దావీదు ఎన్నుకున్నాడు. మనోడు సీన్ ఎలా మారిపోయింది చూడండి. అసలు ఆయన ఎన్నుకునే విధానంలో కొన్ని వచనాలు ఉంటే చూద్దాం. కొన్ని వచనాలు చూద్దాం చూడండి. 5వ అధ్యాయం, అదే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ముందు 2వ వచనం చూద్దాం. 2వ వచనం. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నువ్వు ఇశ్రాయేలు నడిపించేవాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి.
మరియు ఇశ్రాయేల్ వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునద్దకు రాగా రెండో వచనం చదువుతాం, నీవు ఇశ్రాయేల్ను నడిపించుడి వాడవై ఉంటివి, అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేల్ను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పను. ప్రజలకు కాపరిగా ఉండాలనుకున్నాడు, కానీ దావీదుని వాళ్ళ కాపరాలు పాడు చేసేవాడుగా ఉండాలని అనుకోలేదు. దావీదు అది తప్పు చేస్తున్నాడు. 7:8 వచ్చింది చూడండి, 7:8 వచ్చింది. కాబట్టి నీవు నా సేవకుడైన దావీదు ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపరిలో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డులో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. చూసారు ఏమంటున్నాడు దేవుడు, గొర్రెలను కాసుకుంటున్న నిన్ను సింహాసనం ఎందుకు ఇచ్చాడంటే నా జనులను బాగుగా పరిపాలించడానికి. మనోడు రాంగ్ స్టెప్ ఎలా వేస్తున్నాడు అంటే, దావీదు గారిని పాయింట్ అవుట్ చేస్తున్నాను కాదు, కానీ ఇస్రాయేల్ వైఖరంతా తర్వాత తరానికి వచ్చేసరికి యెర్మీయా కాలంలో యెర్మీయా పలికిన ఒక విచిత్రమైన మాట ఉంటుంది. అంటే ఇస్రాయేల్ పురుషుల వైఖరి ఎలా ఉందో మనకు అర్థం అవుతుంది. ఆ మాట చూద్దాం చూడండి, ఈ సందర్భం యెర్మీయా గ్రంథం 5:5, యెర్మీయా గ్రంథం 5:8 వచ్చిన బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి శకిలించును. ఏం చెప్పంటది, బాగుగా బలిసిన గుర్రం వలె, గుర్రం బాగా తినేసింది అనుకోండి దాని కళ్ళు ఏమవుతాయి, నెత్తికి ఎక్కితే ఇంకా దాని ఆశలు ఇంకా చూడలేము ఇక. అలాగే గుర్రం బలిసిన బాగుగా బలిసిన గుర్రం ఎలా ప్రవర్తిస్తుందో మంచి ఇలువలు కలిగిన మనిషి కూడా బాగా తిండెక్కివైతే ఏమవుతున్నాడట, ఇటు అటు తిరుగుతూ. ఈ వచనం కరెక్ట్గా దావీదు సెట్టతో చూడండి, బాగుగా బలిసిన గుర్రం అంటే మంచి జీవితం దావీదుకి వచ్చాడు. దావీదుకి వచ్చేసరికి బాగా అన్ని వసతులు బాగున్నాయి. ఆ తర్వాత మేడకి అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తున్నాడు, పొరుగు అని భార్య వైపు చూస్తుంటే ఖచ్చితంగా జరుగుతుంది చూడండి. అంటే సుఖ సంతోషాలు వచ్చేసరికి మనిషికి ఏమవుతుందో తెలుసా, మరింత సుఖం కావాలనుకుంటాడు. అది కామ వికారమైన కోరికలైనా బాగుగా బలిసిన గుర్రం వలె ప్రతి వాడు పొరుగువాని భార్యకి చూసి ఏం చేస్తున్నట్ట, శకలించును. దరిద్రం ఒకరోజు అన్ని పబ్లిక్ మీడియాలో ఒక విషయం చెప్పాడు అర్జున్ అన్న, హైదరాబాద్ కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ పార్టీలు పెట్టుకున్న తర్వాత, ఫ్యామిలీ పార్టీస్ జరిగిన తర్వాత వెరైటీ కోసం ఏం చేస్తారంట, ఒకరి భార్యను ఒకరు మార్చుకుంటారట. అంటే ఈ దరిద్రపు అలవాట్లన్నీ ఎప్పటి నుండి ఉన్నాయి చెప్పండి, మనిషికి అంతర్గతంగా కోరికలు ఎప్పటి నుంచి ఉన్నాయా, ఇస్రాయేల్ క్రీస్తు పూర్వం జాతి దగ్గర నుంచి ఉన్నాయి. అది మంచిది కాదు, అది మంచిది కాదు అనడానికి దావీదు జీవితం ఎంత విషాదంగా మారిపోయిందో బైబుల్ మనసు పడ్డ చదివిన వాడికి ఎవడికన్నా అర్థం. ఎప్పుడు ఎలా ఉంటుంది చెప్పినా, తప్పు చేస్తున్నప్పుడు ఏమనిపించదు, తప్పుకి ముగింపు పడే ఒక రోజు ఉంటుంది, ఆ తర్వాత ఇటు తిప్పలు చూడాలి ఎలా ఉంటాయో. బైబిల్ ఒక విషయం చెప్తుందంటే ఖచ్చితంగా దాని ముగింపు రుచి కూడా మనం చూస్తాం. మరి నాయన దొంగతనం చేయొద్దు, దొంగతనం చేస్తే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇరుకుల్లో పడతావు అని బైబిల్ చెప్పిందా లేదా, చెప్పింది. అయినా చేసేటనుకన్నా అది జీవితం అగమ్య కోసం అయ్యేంత వరకు అడిగి లేదు, అప్పుడు అర్థమవుతుంది బైబిల్ బాగా. వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారం చేస్తున్నాడు ఎవడైనా సరే తన పడుకున్న పక్కనే నిప్పులు కుప్ప నేర్చుకుని పడుకున్నాడని వాడు గమనించాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఎక్కువ సెంట్రల్ జైల్లో ఉన్న ముద్దాయిలు గొడవలు ఏంటో తెలుసా, 1200 ఉంటారు మొత్తం చిల్లర, 1000 కేసులు ఇవే, ఎన్ని 498 కేసులే, 1000 జనాభా స్త్రీని చంపేసిన గొడవలు, భార్యని చంపేసిన గొడవలు, ఇవే గొడవలు. ఎందుకంటే మనిషి ముందు తప్పు చేస్తున్నప్పుడు తెలియదు, ఆ తప్పు జరిగించిన తర్వాత అర్థమవుద్ది నేను ఎంత తప్పు చేసేవాడిని. దావీదు కూడా అదే బాధపడతాడు, నువ్వు మంటలు చేసేవయ్యా దావీదు, నువ్వేమనుకుంటున్నావు, ముద్దుగా పెంచుకుంటున్న గొర్రె పిల్ల మీద కన్నేసి దాన్ని పిలిచి ఆ పెంచుతున్న మనిషిని చంపేసావు కదా, నువ్వు అక్షరాలా చెప్తున్నాను నువ్వు హత్య చేసావు అంటాడు ప్రవక్త. అంతే గల్లు నేడుస్తాడు,
ఇంటి బయట నుండి వెళ్ళేంతలోపే ఇంట్లో ఎలాంటివి ఉరులు బిగిసిపోతాయో, చివరికి దేవుడు పలికిన ప్రవచనం ప్రకారం కొడుకులు ఎలా తిరగబడి నాన్నవారు సైతం చివరికి తన భార్యల్ని మేడ మిద్దెల మీద ఎలా కొడతారో మీకు తెలుసు. ఏ మేడ మీద నుంచి చూసి పక్కవాడి భార్య మీద కొన్నేశాడో అదే మేడ మిద్దెల మీద తన గారాభంగా చూసిన భార్యల్ని సొంత కొడుకులే కొడతారు. అంటే దెబ్బ తిన్న తర్వాత దాని దెబ్బ ప్రతిఫలం ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనకేంటిలే పక్కోడు భార్యను చూసినా నీ భార్యను చూసే దినాలు కూడా వస్తాయి. నువ్వేదో అనుకుంటావు ఇప్పుడు ఏం జరగట్లేదని, తర్వాత నీకు ఆ దెబ్బ రుచి తెలియాలంటే నువ్వు చేస్తున్నప్పుడు నీకు తెలియదు. అదే సీన్లో నువ్వు ఉండి నీ భార్యను ఇంకొకటి అనుభవిస్తే ఆ రుచి ఖచ్చితంగా దేవుడు జీవిస్తాడు. అది దావీదా అతను బాబా ఎవరైనా జీవిస్తాడు. దావీదనే వదిలేసాడు చెప్పాడు, ఎవరికైనా జీవిస్తాడు. ఆ తర్వాత ఏదైతే జరగకూడదు అదే తన కొడుకులే. ఏ గర్భాన్ని పుట్టాడో ఆ గర్భం నుంచి వచ్చిన ఆ కొడుకులే చివరికి తన గర్భాన్ని కూడుతున్న ఆ దావీదు గర్భాన్ని వీరే కూడాలనుకున్నారు. సర్వనాశనం అయిపోయింది దావీదు కుటుంబం. చెప్పుకోవడానికి సిగ్గుపడి అరణ్యానికి పోయి గొంతెత్తేడి చెప్పులు లేక అరణ్యంలో నడిచి ఎలా అయిపోయి తెలుసా? ఆమె అతనే కాదు చివరికి ఎవరైనా అలా అయిపోతారు. స్త్రీ అయినా పురుషుడు అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ ఇలువ తెలియదు. ఒక్కసారి ఆ జీవితం దాటి బయటకు వచ్చిన తర్వాత కష్టాలు బలకరిస్తూ చూసాడు అప్పుడు తెలుస్తుంది ఆ లైఫ్ నేను చేతులారా బాగొట్టుకున్నాను. బాగున్నప్పుడు ఏం అర్థమవుతుంది దావీదుకి? ఆ తర్వాత అర్థమవుతుంది తప్పు చేశాను తండ్రి, తప్పు చేశాను, పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది, నా పాపాన్ని క్షమించు తండ్రి అని ప్రాధాయపడుతూ కన్నీరు మున్నీరై చివరికి అరణ్యంలో కూర్చుని కీర్తనలు రాసుకుంటాడు. ఆ కీర్తనలే మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథం అంటాం కదా అదే. అంటే దావీదు గారు కానీ ఎవరైనా కానీ తప్పు చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి తప్పు చేయడానికి ప్రేరేపిస్తున్నప్పుడు అది స్త్రీ అయినా పురుషుడైనా ముందడుగేసే అవకాశం కానీ మనం తీసుకున్నామా? మన గొయ్యని మనమే తవ్వుకుంటాం. దీని గురించిన పూర్తి వివరణ మీకు కావాలంటే సామెతలు చదవండి. 4:5, 5:6, 7 చదివితే పొరుగు వారిని భార్యని కానీ పరాయి స్త్రీ మీద కన్నేసేవాడి పరిస్థితి చివరికి ఎలా అయిపోతుందో అనుభవంతో సొలొమోను రాస్తున్నాడు. అవి చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత ఖచ్చితంగా మనిషి జీవితం ఎలా ఉంటుందో మనకు కట్టు వచ్చినట్టు కనబడాలంటే దావీదును చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, మరలా మత్తయి సువార్తకి. మత్తయి సువార్త 1:6 సొలొమోను ఉరియా అయిపోయాడు, బత్షెబ అయిపోయింది, ఇంకెవరున్నారు ఈ వచనంలో? సొలొమోను. ప్రపంచానికి అందిన ఒక మహాజ్ఞాని క్రీస్తు పూర్వం పుట్టాడు. ఎంత జ్ఞానం అంటే ఇసుక రేణువులు మొదలుకొని గోడల్లో మొలుస్తున్న చిన్ని చిన్ని మొక్కల వరకు దైవ జ్ఞానంతో అర్థం చేసుకున్న ఒక గొప్ప మనిషి సొలొమోను, రాజైన సొలొమోను. ఆకాశం క్రింద జరుగుతున్న ప్రతి విషయాన్ని అనుభవంతో అర్థం చేసుకున్న ఒక గొప్ప వ్యక్తి లేదా రాజు సొలొమోను. అతనే దావీదు కుమారుడు. ఎవరయందు పుట్టాడట? బత్షెబ ఆ ఉరియాకు భార్యగా, ఆ తర్వాత చనిపోయిన తర్వాత దావీది భార్యగా చేయబడి ఈమె యందు సొలొమోను పుట్టాడు. ఈ సొలొమోను మీద ఎవరు కనుసనలు ఉన్నాయి చెప్పండి? దేవునివి చూద్దాం. 2 Samuel 12:24 తరువాత దావీదు ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతన్ని ప్రేమించి నాతానును ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్య అని అతనికి పేరు పెట్టెను. యెహోవాకి ప్రియుడు అంటే సొలొమోను
బత్షెబకు కొడుకు పుట్టి చనిపోయిన తర్వాత బాధపడుతుంది. బాధపడుతున్నప్పుడు ఆ బాధలో తన మళ్ళా వాదార్చడానికి తనకి పుత్ర సంతానాన్ని కలిగజేయడానికి దావీదు వెళ్ళాడు. అలాంటి టైంలోనే దేవుని అనుగ్రహం వల్ల పుట్టినవాడే సొలొమోను. ఆ సొలొమోను యెహోవా చేత ప్రేమపడ్డాడు, అంటే దేవునికి నచ్చాడు. ఎంతగా నచ్చాడంటే తనకు పేరే ప్రియుడు అని పెట్టమన్నాడు. ఎవరి చేత? నాతన్ బ్రహ్మ. ఆయనకు ప్రియుడన్న పేరు పెట్టు. ప్రియుడన్న పేరుకి ఎదిద్య, అంటే నాకు ప్రియుడు, నాకు అనుకూలంగా బ్రతికే నా కుమారుడిగా సొలొమోను ఉండాలని దేవుడు అనుకున్నాడు. ఈ సొలొమోనుకున్న క్యారెక్టరు ఎలా ఉండాలనుకున్న తెలుసు? సొలొమోనుకి కాదు, ఇస్రాయేలు రాజులకైనా దావీదు రాజులకైనా ముందుగా హెచ్చరింపబడిన ఒక వచనం ఉంది. ఆ వచనాన్ని సొలొమోను నెరవేర్చలేదు గనక జీవితంలో దెబ్బతినేసాడు. ఆ వచనం ఏంటో చూడండి, రెండో సమయంలో మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచనం నుంచి, దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఎలాగూ ఆజ్ఞ ఇచ్చను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిర్భరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి. వచనం జాగ్రత్త చూడండి, దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకంగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుడి కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయవిధులను శాసనములను గైకొను, అప్పుడు నీ పిల్లలు తమ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోను పూర్ణ మనస్సుతోను సత్యమును అనుసరించి నడుచుకునే యెడల ఇశ్రాయేలు మీద రాజ్య సింహాసనం మీద ఆశడు ఒకడు నీకుండకు మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేసిన మాటను స్థిరపరచెను. ఏమనుంది? రాజులందరూ చేయలేనిది సొలొమోను కూడా చేయలేనిది ఉంటుంది. అదేంటో తెలుసా? దేవునికి అనుకూలమైన బ్రతుకుని కలిగి ఉండకపోదు. ఇదే నెరవేర్చలేదు వాళ్ళు. ధర్మశాస్త్రం అంతటిని అనుసరించాలి. ధర్మశాస్త్రం ప్రకారం మీరుంటే, దేవునికి మీ పూర్ణ మనసును అప్పగిస్తే మీకు ఒక విషయం జరుగుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినని వెనక నేను ఖచ్చితంగా ఉంటాను. రాజులందరూ ఇస్రాయేల్ రాజులు ఎదగడం పడిపోవడం ఎందుకు ఎదిగిన తర్వాత పడిపోతారు తెలుసు? ఇదిగో ఈ మాట, ఈ మొదటి రెండు వచనాల్లో ఉన్న మాట నెరవేర్చకపోవడం వలనే ఖచ్చితంగా రాజ్యాలలో వారు దెబ్బతింటారు. తిన్నారు కూడా, సొలొమోను జీవితంలో జరిగింది కూడా ఇదే. సొలొమోను ఇది చేయలేదు. ఇది యెహోవాకు అనుకూలమైన బ్రతుకుని కనుక కలిగి ఉండలేదు. ఏం చేశాడు తెలుసా? ధర్మశాస్త్రాన్ని కూర్చున్న జ్ఞానం కన్నా ఏ జ్ఞానం ఇమ్మని చెప్పాడు సొలొమోను ప్రార్థనలో? దైవజ్ఞానం అడగలేదు ఎవరు. దైవజ్ఞానం ఈ తండ్రి, ఆత్మజ్ఞానాన్ని ఇయ్యి, ఆత్మ సంబంధంగా నీ కొరకు బ్రతుకుతాను, నీ ఆత్మ సంబంధమైన జ్ఞానం నాకు ఇయ్యని ప్రార్థన చేయలేదు సొలొమోను. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ప్రార్థన చేయమన్నాడు. అంటే లోకయుక్తమైన జ్ఞానాన్ని అడిగాడు ఎవరు? సొలొమోను. అదే దెబ్బతీసింది ఎవరిని? సొలొమోను. చూద్దాం ఆ ప్రార్థన ఒకసారి. మూడో అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను. ఎవరిని చేసుకున్నాడు పెళ్ళి? ఐగుప్తి రాజును పెండ్లి చేసుకుని, ఐగుప్తి రాజును రాజు కూతుర్ని పెండ్లి చేసుకుని ఫరో కుమార్తెని.
అసలు ఐగుప్తులు జోలికి వెళ్ళమన్నాడా వద్దన్నాడా మోషే చేత? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 10 ఆజ్ఞల్లో మనకు కనబడుతుంది ఏంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఐగుప్తులతో సంబంధాలు పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా చెప్పాడా లేదా? చెప్పాడు. మరి చెప్పిన ఆ మాటను సొలొమోను దాటేస్తున్నాడు. దాటేసి ఎవరి కూతురిని బలి చేసుకుంటున్నాడు? అగ్ర కుటుంబానికి సంబంధించిన ఫరో కుటుంబంలో ఉన్నదాన్ని తెచ్చుకుంటున్నాడు. అంటే సొలొమోను హిస్టరీ మీరు భౌగోళిక చరిత్ర మీకు ఏమర్థం తెలుసా, సొలొమోను దావీద యుద్ధ నైపుణ్యం కలిగినాడు కాదు, ఏ నైపుణ్యం కలిగినాడు తెలుసా, వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలో ఆ జ్ఞానం కలిగినాడు. ఎవరు రాజకీయపు జ్ఞానం ఎక్కువ, ఎవరికి కత్తి నైపుణ్యం తక్కువ, రాజకీయపు జ్ఞానం ఎక్కువ. అందుకే ఇప్పుడు ఐగుప్తి స్త్రీని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఐగుప్తికి పాలస్తీనాకి రాజకీయ సంబంధాలు బలపడతాయా బలహీనపడతాయా? అందుకే చేసుకుంటున్నాడు పెళ్ళి. ఐగుప్తి స్త్రీని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుసా, ఐగుప్తి స్త్రీని పెళ్లి చేసుకుంటే ఆ రోజుల్లో నవనాగరికత కలిగిన దేశం ఏదన్నా ఉందంటే ఏ దేశం అది? ఐగుప్తి. ఇప్పుడు ఐగుప్తిని చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఐగుప్తి రథాలు వస్తాయి, ఐగుప్తి గుర్రాలు వస్తాయి, ఐగుప్తి సంపద అంతా వస్తుంది. ఎందుకో తెలుసా, ఐగుప్తి గుర్రాలన్నా ఆ రోజుల్లో చాలా ఫేమస్. బెంజ్ కార్లు ఎలా ఫేమస్సో, బిఎండబ్ల్యూ కార్స్ ఎలా ఈ రోజుల్లో ఫేమస్సో, ఆ రోజుల్లో ఐగుప్తి గుర్రాలంటే ప్రపంచం మొత్తం మీద చాలా గిరాకీ ఉంటుంది. ఐగుప్తి రథాలన్నా, ఐగుప్తి సిరి సంపదలన్నా, మేడ్ ఇన్ యుఎస్ఏ అన్న వస్తువు జీవించాలంటే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా అనండి అంత ఉండదు, మేడ్ ఇన్ చైనా అనండి అంత ఉండదు, మేడ్ ఇన్ యుఎస్ఏ అంటే ఆ దానికున్న పలుకుబడి వేరు. అలాగే ఐగుప్తికున్న పలుకుబడి ఏంటంటే ఐగుప్తితో ఏ సంబంధాలు పెట్టుకున్నా రాజకీయంగా ఎదగొచ్చు. ఇండియాలో పుట్టి అమెరికా వెళ్ళొచ్చారంటే ఏమని వేసుకుంటారు అడ్రస్, మేడ్ ఇన్ యుఎస్ఏ అని పక్కన తెలుసుకుంటే తెలుసుకోరు. అంటే ఆ దేశంలో అడుగెట్టిన గొప్ప సంగతి ఈ రోజుల్లో మనకి, ఆ రోజుల్లో కూడా అంతే. ఎన్ఆర్ఐ అంటారు, ఆ రోజులు కూడా అంతే. ఆ రోజుల్లో సొలొమోనుకున్న భయంకరమైన వైఖరి ఏంటంటే దేవుడు వద్దన్న పని చేస్తాడు, అసలు ఐగుప్తులు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఒకవేళ మీరు రాజుగా అయిన తర్వాత ఎక్కువ మంది స్త్రీల్ని పెళ్లి చేసుకోవద్దని కూడా బైబిల్లో ఉంది, మీకు జీవించే ముందు క్లాసుల్లో. కానీ మన వాడు ఏం చేస్తాడు తెలుసా, చూడండి కింద చూడు, తన నగరును యెహోవ మందిరమును యెరూషలేము చుట్టూ ఆకారమును కట్టించిన ముగించిన తర్వాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవ నామమును కట్టింపబడిన మందిరము లేకపోగా ఉన్నత స్థలముల యందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవయందు ప్రేమ ఉంచిన గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచుండెను. దావీదు నియమించిన కట్టడలను అనుసరించి ఏ కట్టడలు ఇవి? ఏ కట్టడలు? దావీదు రాజ్యానికి విధించిన కట్టడలు. దావీదు ఉన్న కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ పాటిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే కానీ ఉన్నత స్థలం మీద ఉన్న ఆ ఆరాధన కార్యక్రమాలు మాత్రం తీరేదట. అంటే ఆ ఉన్నత స్థలాలు ఏంటి అనుకున్నారు, బలులు. అన్య దేవతలకు బలు ఇస్తే స్థలాల్లో ఇప్పుడు ఎవరిని పెడుతున్నాడు, ఎవరిని? దేవుణ్ణి తీసుకొస్తున్నాడు. అక్కడ తీసుకొచ్చి ఆ బలి కార్యక్రమాలు చూస్తుంటే ఓ పక్క దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, మరో పక్క ఐగుప్తులతో సంబంధాలు పెట్టుకుని. అంటే దేవుళ్ళో ఉంటూనే ఉంటాం, ఆ తర్వాత చేసిన తప్పులు చేస్తూనే ఉంటాం. అదే సొలొమోనులో భయంకరమైన ఘోరం. దావీదుకున్నది సొలొమోనుకి లేనిది అంటే చెప్పనా? దావీదు తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపం కోసం గొంతెత్తి ఏడ్చాడు. సొలొమోనులో లేనిది అంటే చెప్పనా? నువ్వు తప్పు చేసేవని సాక్షాత్తు దేవుడు వచ్చి చెప్పినా రాలేదు. అదే దావీదుకి సొలొమోనుకి లేనిది. ఓ మాట్లాడగాలంటే అసలు సొలొమోను కన్నా జ్ఞానం ఉందిరా ఎవరు చెప్పండి? దావీదు తన పాపం, నేను పాపం చేశాను,
నా పాపస్థితి మారాలని ఎవడైతే అర్థం చేసుకున్నాడో వాడు భూమి మీద ఉన్న వారందరికన్నా జ్ఞానవంతుడు. పాపం చేసిన తర్వాత లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నా అది అసలు జ్ఞానే కాదు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. ఆ మాట ఆయనే చెప్పాడు బాగున్నప్పుడు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నవాడే జ్ఞానవంతుడు. అసలు పాపాన్ని పశ్చాత్తాపంతో దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నవాడే నిజమైన జ్ఞాని. ఆ జ్ఞానం ఎవరికి లేదు? సొలొమోనుకు లేదు. ఐగుప్తు స్త్రీని ఒక్క స్త్రీనా ఎంతమంది చూసుకుంటాడు? చాలామంది స్త్రీలని చూపిస్తున్నావండి. ఆ తర్వాత అలా చేయడం 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 మనోడం కదా, అడ్డు అదుపు ఉండదు. ఇక ఆ తర్వాత ఆయన చేసే కార్యక్రమాలకు ఒకటా రెండో చెప్పుకోవడానికి గ్రంథకర్త వివరించలేక సంకేత వదిలేస్తాడంతే అతను చేసిన కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సొలొమోనేనా ఎలా అయిపోతున్నాడు అనిపిస్తుంది. ఎందుకో చెప్పండి, వద్దన్న అన్ని స్త్రీలను తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడంతే. ఆ పెళ్ళి చివరికి ఏమైపోయింది తెలుసా? అతనికి ఊరే కూర్చుంది. ఆ మాటలు కిందకు చూద్దాం. అదే అధ్యాయం 7 వచనం నుండి ఏ జ్ఞానం అడుగుతున్నాడో చూద్దాం. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకం గల హృదయమును దయచేయము. ఏమడుగుతున్నాడు? అందుకే మనోడు ఆత్మీయ జ్ఞానాన్ని అడుగుతున్నాడా, రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం అడుగుతున్నాడా? రాజ్యాన్ని పరిపాలించే జ్ఞానం ఉంటుంది. అందుకే భూమి మీద ఉన్నవారు అందరికన్నా లోక సంబంధమైన జ్ఞానంలో గొప్ప జ్ఞానం ఎవరు? సొలొమోను. అందుకే సొలొమోను రచనలో ఏమర్థమో తెలుసా? నరులు చనిపోయిన తర్వాత ఏమి జరునో ఎవడకు ఎరుగు. అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం సొలొమోనికి లేదు. ఆయన లోకల్గా మాట్లాడి తెలుసా, సూర్యుని కింద జరుగుతున్నవన్నీ నేను చూశాను, నాకు ఒకటి అర్థమైంది, మనిషి మూడు పూట్ల దీన్ని చక్కగా సంతోషించిన దానికన్నా మంచి లైఫ్ ఏమీ లేదంట. అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారు చెప్పండి సొలొమోను? భూ సంబంధంగానే ఆలోచిస్తున్నాడు. అంటే ఆత్మీయ జ్ఞానం సొలొమోనుకి తక్కువే, దావీదుకున్నంత ఎక్కువేమీ లేదు. అందుకే చాలా మాటలు మన ప్రసంగులు ఏంటి, జ్ఞాని ఎలా మాట్లాడుతాయంటే జ్ఞానే లోక సంబంధమైన జ్ఞానంలో జ్ఞాని, ఆత్మ సంబంధమైన జ్ఞానంలో తక్కువే. క్రొత్త నిబంధన సేవకులతో పోల్చుకుంటే అసలు ఆత్మ ప్రభావాల సూచనలే మాకు సొలొమోనులో కనబడు. అందుకే దేవుడికి నచ్చింది ఏంటి, తన ప్రజలను పరిపాలించాలన్నది అడుగుతున్నాడు. అనగా ఇది నాకు నచ్చింది, ఓకే ఇస్తాను అని ఇచ్చాడు. ఆ జ్ఞానం ఇచ్చాడు కనుక భూరాజులు అందరికన్నా గొప్ప జ్ఞానిగా పిలవబడ్డాడు. ప్రపంచ నలుమూలల నుండి ఈయన దగ్గరకు వచ్చేవారట. ఎలాంటి కేసులను ఈజీగా డీల్ చేసేవారు. అంటే ఒక మనిషికి లోక సంబంధమైన జ్ఞానం పెరగాలన్నా దేవుడు ఇస్తాడు, ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలన్నా దేవుడు ఇస్తాడు. అంటే ఈ రెండిట్లో ఏది కావాలన్నదే మనిషి నిర్ణయించుకోవాలి. ఒక విషయం అడిగితే లోక సంబంధమైన జ్ఞానం కన్నా వ్యభిచారం చేసి తప్పు చేసేదని మారిపోయిన స్త్రీయే ఈ సొలొమోను కన్నా గొప్పది. నన్ను అడిగితే సమాజ స్త్రీ ఏమి కన్నా గొప్పది, ఇతని కన్నా గొప్పది. క్రొత్త నిబంధనలో పన్నుసులు చేసిన మత్తే కన్నా సొలొమోను ఏమంత గొప్పవాడేమి కాదు. వారు పాపాన్ని జయించుకుని ఉన్నతమైన క్రీస్తుని తెలుసుకున్నారు కనుక అసలు అసలైన జ్ఞానులు అంటే క్రొత్త నిబంధనలు మనం కనబడుతుంటాం. అందుకే యేసుక్రీస్తు తెగించి ఒక మాట అంటాడు, సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు, మీకు తెలియలేదు. ఒక విషయం చెప్పండి, అసలు సొలొమోను గడ్డిపో కన్నా ఎక్కువేమి కాదన్నట్టు అన్నాడా లేదా? అవును. అంటే సొలొమోను గారికి ఉన్న జ్ఞానాన్ని మనం ఆలోచిస్తే లోక సంబంధమైన జ్ఞానం, రాజ్యాన్ని ఎలా కట్టడి చేయాలి, రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఏ రాజ్యాల నుండి ఎన్ని వస్తువులు దిగుమతులు చేయాలి, ఎన్ని ఓడరేవులు కట్టాలి, ఎన్ని
రౌతులు తయారు చేయాలి, ఎన్ని ధన సంపద భుజబలాన్ని పెంచుకోవాలి, ఈ సమాచారాన్ని అంతా సేకరించాలనుకున్నాడు, దాని మీద గ్రిప్ సాధించాడు. అందుకే అనేక దేశాల నుండి ఎక్కువ మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు. ఉన్నత వర్గాలకు సంబంధించిన ఉన్నత వర్గాలకు సంబంధించిన ఎందుకు చేసుకున్నాడు అంటే, ఉన్నత వర్గాలకు సంబంధించిన పెళ్లిళ్ళు చేసుకుంటే మనోడి స్థితి దినదిన ఏమవుతుంది, పెరుగుద్ది. అందుకే ఎక్కువ మంది స్త్రీలు ఉపపత్తులను వేరు, భార్యలు వేరు. భార్యలను ఎందుకు చేసుకున్నాడంటే, ఇది ఐగుప్తి ఇలాంటి మెయిన్ ఫిగర్స్ని చేసుకునేసరికి మనోడి స్థితిగతులు మారాయి. అదే జీవితం అనుకున్నాడు. ఆ తర్వాత ఏ పెళ్లిళ్ళే చేసుకున్నాడు, ఆ పెళ్లిళ్ళే ఎలా మార్చేస్తున్నావు చూడండి. 11వ అధ్యాయం, అదే రాజుల గ్రంథం 11వ అధ్యాయం మధుర వచ్చు నుంచి మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, హిత్తీయులని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరాస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచు వచ్చును. ఒక గొప్ప జ్ఞానికి ఎలాంటి కోరుకున్నా చూడండి, అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, రాజకుమార్తెలైన భార్యలు. ఆ పదాన్ని మెన్షన్ చేయడు చూడండి, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు. రాజకీయం ప్రకారం ఉపయోగపడడానికి మన ఓడేసిన ఎత్తు. పైగా స్త్రీలను ఎక్కువ మందిని మోహించాలన్న ఆంతర్యం కూడా ఎవరికి ఉంది, రెండు కలిసి వస్తున్నాయి అన్నమాట. 300 మంది ఉపపత్నులను కలిగి ఉండు, అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఏమన్నా చూడండి, ఒక జ్ఞాని తిరిగిపోవడానికి కారణం ఇప్పుడు ఎవరవుతున్నారు, స్త్రీ. ఒకదాన్ని చేసుకుంటేనే సరిగ్గా లేకపోతే ఇల్లు ఏమవుద్ది, గొల్లైపోద్ది. అడిది ఒకత ఇద్దరు, ఎంతమంది, 700 మంది వారిలు, 300 మంది ఇంకా ఇంకెలా ఉండుంటుంది చూడండి. ఇంకెంతమందిని జ్ఞాని చేసుకునేసరికి, ఏ జ్ఞాని, సర్వలోక జ్ఞాని అయినా ఏమైపోతాడు చెప్పండి, అయోమయం అయిపోతాడు. త్రిప్పిరి త్రిప్పిరి అంటే భక్తి జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే మన వెనక ఎలాంటిది ఉండాలన్నమాట. పేదరి గారు కొన్ని మంచి భార్య ఉంటుంది, అంత ఏదో రాయలేదండి, లేదంటే ఆ పేరు పెట్టుకుంది ఎవరికి, మన పిల్లలకి, భార్యలకి, పిల్లలకి. పేదరు వల్ల విశ్వాసురాలైన భార్యని ఎంట పెట్టుకుని అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఎంట ఉన్నది కనుక వెనకుంది కనుక రేసులో ముందున్నాడు ఎవరు, పేదరు. వెనక ఎలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫరో కుమార్తెలు, పేదరు ఏమేమి కూడా చెప్పండి. ఐగుప్తి రథం ఎక్కి ఊరంతా తిరుగుతుంది, అవునా కదా, సర్వలోకానికి సువార్త తిరుగుడు, ఏం తిరుగుతాడు చెప్పండి. అలా సరదాగా అలా బీచ్కి వెళ్తున్నాడు, అదే జరుగుతుంది. మా నోడు ఏం చేశాడు తెలుసా, రాజకుమార్తెను పెళ్లి చేసుకునేసరికి లగ్జరీ లైఫ్ ఉన్నవారు వచ్చారు. ఎవరు ఎవరు, భార్యలు. కాస్తంత స్థితిగతులు బాగున్న వాళ్ళు వచ్చారు అనుకోండి, మన మాట ఆలయం కాదు, వాళ్ళ మాట మనం వినాలి. అదే జరిగింది మనోడు, మన మాట ఆలయం వారిండ్రు, వారి మాట మనం వినాలి. నిజమే, పైసలు ఉన్న అమ్మాయిని చేసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి, ఆ మాట విధానం కానీ, ఆమె ఆలోచించే విధానం కానీ. ఈ టైప్ ఆఫ్ అంతా మనకు కనబడేసరికి పెద్దగా మనం కూడా ప్రెజర్ చేయలేం, ఆమె మనం ప్రెజర్ చేస్తుంటుంది. అందుకే ఎప్పుడు పెద్దలు చెప్తుంటారు, భార్య ఎప్పుడు భర్తకి తక్కువగా ఉండాలి తప్ప ఏ స్థితిలో అయినా కానీ ఎక్కువగా ఉన్నదాన్ని చేసేకూడదు. అది స్టడీ అయినా, ధనమైనా, ఇక ఏదైనా, అది అంత మంచిది కదా భవిష్యత్తుకి. అదే జరిగింది మనోడికి. కిందకి సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలే, దేవుడు కూడా ఏమి రాస్తున్నాడు, దావీదు హృదయం వలే అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయేను. దావీదుకి ఉన్నది సొలొమోనికి లేనిది. అదే కిందికి 5వ వచనం, సొలొమోను సీదోనీల దేవతను, వీళ్ళంతా ఎబిసర దేవతలు, ఏం గొప్ప పేర్లు అనుకోకండి, ఈ దేవతల పేర్లు చెప్పడానికి టైం లేదు కానీ
ఇలా క్యారెక్టర్లు అస్సలు బాబు, ఒక్కొక్కరు దరిద్రపు క్యారెక్టర్. మన ఇండియాలో ఎలా ఉన్నారో, మన ఇండియాలో ఉన్నారు కదా, దేవుడికి ఎంతమంది పిల్లలు ఉంటారు? ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, ఇంకొక మందికి ఆయన ఉంటాడు, ఇంకా ఆయనకైతే ఇంకెంతమంది లెక్కలేదు. 16,000 మంది భార్యలు కాదు, గోపికలు. ఇంకా రకరకాల కల్చర్, ఇంకా దానికన్నా భయంకరమైన కల్చర్ ఈ మధ్య ఆసియాలో జరుగుతుంది. ఆ దేవతలు లేదా దేవుళ్ళు హేయమైన దేవతను, అదే హేయమైనది అంటే భయంకరమైన నీచ కామ త్వరత్వకు సంబంధించిన దేవతలు అంట. అనుసరించి నడిచిను ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. చెడు దేవతను అనుసరించేసరికి నీతి కలిగిన దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? వదిలేస్తున్నాడు. కావాలంటే మీరు ఎప్పుడైనా కంపేర్ చేయండి, క్రైస్తవ్యానికి మిగిలిన మతాలకి చాలా వేరియేషన్ ఉంటుంది చూడండి. నిజ దేవుళ్ళు ఉన్న వ్యత్యాసం ఏంటంటే నీతి నిజాయితీ ఒక మంచి విలువలు ఉంటాయి. కానీ ఆ భక్తులు కొనసాగుతున్నాడు ఎలా ఉంటుందో తెలుసా? ఏ విచారం చేసిన పెద్ద తప్పు కనుకోరు, తాగేసిన పెద్ద తప్పే ఉండదు. అసలు రకరకాల భయంకరమైన పాపాలు చేసినా కానీ గుడి దగ్గర చక్కగా కొబ్బరి కొట్టేసి తప్పు చేసిన ఫీలింగే ఉండదు. అంటే ఆ దేవత లేదా ఆ భక్తిలో మనకు నడుస్తున్నప్పుడు అసలు మన మనసే మన మీద నేరస్తాపన ఉండదు. ఎందుకంటే ఆ దేవతల వైఖరి అలా ఉంది, ఆ దేవుళ్ళ వైఖరి అలా ఉంది. ఆ దేవుడి వైపు తిరిగేసరికి ఇంక మనం ఎలా ఉంటాం? మనం ఎలా ఉంటాం చెప్పండి? మనం కూడా పాడైపోతాం, మనం కూడా అలా ఉంటాం. అందుకే సొలొమోను భయంకరమైన వ్యభిచార దేవతల వైపు తిరిగాడు. ఆ వ్యభిచార దేవతలు ఆ నీచమైన దేవుళ్ళ వైపు తిరిగేసరికి అసలు యెహోవా నీతిని మర్చిపోయి అదే తప్పు చేయడం కారణం. అంటే ఆ భక్తి బాగుందనుకున్నాడు, ఆ తప్పు అందులో తప్పులు చేస్తున్నప్పుడు అసలు ఇది తప్పు అన్న పరిగణనలోకే రావడం లేదు. వ్యభిచారం చేయొచ్చిన చట్టం ఉందనుకోండి, ఇంకెవడో అందరు మంచోళ్ళ చట్టంలా, అందరు మంచోళ్ళే, ఆ చట్టాలు అలాంటివి. కానీ దేవుని చట్టంలో చూస్తేనే తప్పు అన్నాడు. ఇది ఎలా ఉంది? ఇది చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నిజ దేవునికి అబద్ధ దేవుళ్ళకు ఉన్న మధ్య ఏంటంటే మీకు ఎప్పుడు కనబడుతుంది యెహోవా కానీ యేసుక్రీస్తు కానీ క్యారెక్టర్ ఉన్న దేవుళ్ళు వీరు. మిగిలిన ఏ దేవుళ్ళైనా చూడండి ఒక్కడ క్యారెక్టర్ ఉండదు. అలాంటి క్యారెక్టర్ లేనివన్నీ ఇతను అనుసరించేసరికి వీళ్ళందరూ లేదా ఈ భార్యలందరూ అలాంటి వారిని అనుసరించేసరికి చివరికి ఎలా ఇప్పుడు తెలుసా? వ్యభిచారం చేసి ఏవి ఇప్పుడు వృద్ధాప్యంలో దేవునికి దూరం అయిపోయాడు. కిందికి చదవండి. కొండ మీద బలిపీఠములను కట్టించిన ఎంత భయంకరం చూడండి. యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠాలు కట్టించాడు. అంటే యేసుక్రీస్తు ఏ కొండల మీద అయితే శ్రమ పడ్డాడో ఆ కొండల మీద ఏ ఏమైన దేవతలను ఎవరు కట్టించారు? సొలొమోను కట్టించాడు. అందుకే దేవుడికి చాలా కోపం తెప్పించాడు. అంటే ఎందుకు తెలుసా? దేవుడు ఎలాంటి వాడు వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన కంటే 2-3 సార్లు హెచ్చరిస్తాడు. కానీ మనోడు ఏం చేస్తాడు చూడండి, తమ దేవతలను ధూపం వేచు బలు నర్పించుచున్న పరస్త్రీలైన తమ తన భార్యల నిమిత్తం అతడు ఎలాగూ చేసును ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను ఎంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయిన మాట చాలా బరువుగా ఉంటుందండి. ఆ మాట యెహోవా దగ్గర నుండి సొలొమోను హృదయం తొలగిపోయాను. చూసారు వ్యభిచారం ఎంత పని చేసిందో? తండ్రి చేసిన వ్యభిచారానికి చివరికి కన్నీరు పడ్డాడు, కన్నీరు కాచాడు, కష్టాలు మనం అయిపోడు. ఎవరు దావీదు? ఆ తర్వాత ఒక స్త్రీ 2 స్త్రీలు కాదు, 100 స్త్రీలను తెచ్చుకుని పెళ్లి చేసుకునేసరికి సర్వజ్ఞానం కలిగిన సొలొమోనే ఏమైపోయాడు? దేవుడి నుండి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయిన తర్వాత దేవుడు కూడా ఇచ్చేస్తాడు, ఆయన నువ్వు చేస్తున్న తప్పని 1-2 సార్లు చెప్పినా కానీ రాలేకపోతున్నాడంటే ఎంతగా మునిగిపోయాడు. దేవుడు హెచ్చరించాడు, నాయన చేసే తప్పు మీకు విషయం చెప్పాలంటే తెగించి మాట్లాడాలంటే విశ్వాస వీరుల జాబితాలో సొలొమోను పేరు ఉన్నది ఎప్పుడైనా చదివారా? చదివారు ఎబ్రీ పత్రిక ఆ 11వ అధ్యాయంలో కానీ 12వ వచనం స్టార్టింగ్ వచనం కానీ
విశ్వాస వీరుల జాబితాలో వ్యభిచార స్త్రీ అయిన ఎవరు రాహబను వేసి పేరుంటది, కానీ జ్ఞాని అయిన సొలొమోను పేరుండదు. ఎందుకో చెప్పనా, అసలు సొలొమోను లాస్ట్ ఏమయ్యాడన్న సంగతి దేవుడికి తెలీదు, క్లారిటీ లేదు బైబిల్లో. అసలు ఏమయ్యాడు మనోడు అన్నది తెలీదు. ఇది ఇదే ఎండింగ్, ఇదే వృద్ధాప్యం ఎలా అయిపోయాడు అన్నది. ఈ వచనాలు తప్ప ఇక తెగించి సొలొమోను కోసం మాట్లాడడానికి వేయలేదు. ఆ తర్వాత మీరు చదవండి, ఇదిగో సొలొమోను చెడిపోయినట్టు మీరు చెడిపోతారని ఎగ్జాంపుల్కి ఇన్నే తీసుకుంటారు. ఎవరిని? సొలొమోను. ఆయన పరాస్త్రీలను చేసుకున్నాడు, మీరు కూడా అలా చేసుకుంటే యెహోవా దృష్టికి మీరు హేయిల్ అయిపోతారని జకరయ్య హెచ్చరిస్తుంటాడు. చదివారది? అంటే ఈ మాటలను బట్టి మనం చూస్తున్నప్పుడు సొలొమోను లోక సంబంధమైన జ్ఞానంలో ఎక్కువయాడు. సూర్యుని కింద జరుగుతున్న ప్రతీది అనుభవంతో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ అనుభవమే చివరికి ఏమైందో తెలుసా, దేవుని దగ్గర నుండి దూరం చేసింది. సొలొమోను చాలా అన్యాయం అయిపోయాడంటే, అంతమందిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక పక్క కోరుకుంది, మరో పక్క రాజకీయంగా ఎదిగిపోదాం అనుకున్నాడు. ఎప్పుడు లోకంలో ఎదుగుతున్నాను లేదా లోకంలో ఎదిగిపోవాలనుకున్న వాడికి ఖచ్చితంగా లెగన దెబ్బ తగులుతుంది. అది అది ఎవడైనా ఆ దెబ్బ తగిలిన తర్వాత ఇంకా సుక్కలు కనబడుతుంది తప్ప తర్వాత మరలా డెవలప్మెంట్ అనేది ఏమి ఉండదు. ఇది ఎలా అయిపోయింది చూడండి, సర్వ సంపదలు బంగారు దేవాలయం కట్టించిన ఇతనే ఎలా అయిపోయింది చూడండి. బంగారం ఆ తర్వాత బంగారం లేదు, ఏమీ లేదు, అసలు బ్రతికే బాగలేదు. లోక సంబంధంగా దేవుళ్ళో ఉన్నానని చెప్పుకుని లోక సంబంధంగా ఒక్కసారి అడిగేసాం అనుకోండి, సొలొమోను కన్నా దారుణంగా అయిపోతాం. మరొక వచ్చిన చూద్దాం, ముగించుకుంది దీని గురించి. అసలు ఎలాంటి పనిని చెబుతున్న ద్వితీయోపదేశ కాండంలో ఏం చెప్పాడు చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం ముగించేద్దాం. 17వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయం 17వ వచనం. తమ హృదయము తొలగిపోకుండాట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. ఎండి బంగారములను అతడు తన కొరకు విస్తరింపజేసి కొనకూడదు. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే 15వ వచనం నుండి, నీ సహోదరుల్లోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకునవలెను, నీ సహోదరుని కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను, చూడండి సొలొమోను చేసిన తప్పులు ఇక్కడ కనబడుతుంటే, అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకునవలదు, తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుకున్నట్టు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పను. తన హృదయము తొలగిపోకుండాట్లు అతడు ఆ రాజుకున్న ఇశ్రాయేలు పురుషుడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. ఎండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకునకూడదు. ఇదంతా ఎవరు చేశారో చెప్పండి, సొలొమోను చేయడం. ముందే చెప్పాడు లేదా, ఎక్కువ మందిని పెళ్లి చేసుకోకూడదు, ఐగుప్తి గుర్రాల జోలికి వెళ్ళకూడదు, ఐగుప్తి సిరి సంపదల జోలికి వెళ్ళకూడదు, అసలు విస్తారమైన బంగారాన్ని సంపాదించాలన్న కోరిక అసలు ఇస్రాయేల్ రాజుకే ఉండకూడదు. మా నోటి దగ్గర ఉన్న బంగారం ఒకటా రెండు ఏక గుడే కట్టేశాడు, బంగారంతో కట్టలేదు. ఎక్కువ బంగారం ఆ దేశం నుండి ఈ దేశం నుండి సమాచారాన్ని పంపించడం, నాకు ఇంత బంగారం కావాలని తెప్పించడం, ఎంత ఎండి కావాలని తెప్పించడం, ఇంత పనివారు కావాలని తెప్పించడం, తెప్పించిన తర్వాత ఉన్నది పోగేసిన తర్వాత తన కొరకు ఒక నగరని కట్టుకోవడం, తన కోసం ఒక నగరి, ఆ నగర తర్వాత ఒక గుడిని దేవుని కొరకు కూడా ఒక గుడిని కట్టడం, ఆ బంగారం ఎక్కువ వేసేసరికి గోళకు కూడా బంగారాన్ని పదవడం, ఇవన్నీ ఇస్రాయేల్ రాజు చేశాడంటే అతని హృదయం ఖచ్చితంగా తొలగిపోతే అని మోసేసి అతను ముందే ప్రయాణం చేశాడు. అంటే దావీదు కోరుకున్న కోరిక సొలొమోను నెరవేర్చాడా లేదా? చచ్చిపోయే ముందు మాట్లాడాడు కదా, నెరవేర్చాడా లేదు? ధర్మశాస్త్రం ప్రకారం మనం ఉండాలయ్యా, నువ్వు పరిపాలన సత్యశ్యామలంగా ఉండాలన్నా, ఇస్రాయేల్ ప్రజలందరూ మంచి వాయువులు పీల్చాలన్నా, అధిపతిగున్న నువ్వేం చేయాలంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎప్పుడూ నువ్వు గైకుండే నువ్వు చేసే ప్రతి పని మంచి ఫలాన్ని తీసుకొస్తుంది. ఆయన వదిలి అన్ని జాతుల వైపుకి వెళ్ళావో, ఆయన మర్చిపోయావో, ఆయన ధర్మశాస్త్రాన్ని వదిలేసావో, నీ పిల్లలతో సహా నాశనం వెళ్ళిపోతారు అని చెప్పాడు. అదంతా ఖచ్చితంగా వద్దన్నది చేసి కూర్చున్నాడు ఎవరు?
సొలొమోను. ఓకే, ఆ సొలొమోను గారు చేసిన పనులు, ఆయన చేసే కార్యక్రమంలో ఆయన ఎంత జ్ఞానిగా ఆలోచిల్లాడో మరొక భాగాన్ని, ఇంకా వచ్చిన వాళ్ళు మరొక భాగాన్ని నెక్స్ట్ వీక్ ఆలోచిద్దాం. ప్రార్థన చేసుకుందాం. వచ్చిన ఒకసారి మత్తయి సువార్త మొదట అధ్యాయం, మత్తయి సువార్త మొదట అధ్యాయం 5:6 వచనాలు. సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయను కనెను, రాజైన దావీదును కనెను, ఊరియా భార్యగా నున్న ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇంకా సొలొమోను ముండిపోడు మనకి, ఇంకా పూర్తవలేదు కదా. దావీదు గారు, ఊరియా, బత్షెబ, సొలొమోను సక జీవితం ఎలా ఎదిగాడు, ఎలా మడిపోడు, ఈ మధ్యలో ఏం చేసిన కార్యక్రమాలు ఏంటి, సొలొమోను కన్నా యేసుక్రీస్తు ఎలా గొప్పవాడు అన్నది, ఆ ల్యాండింగ్ మనకు రావాలి. అది వచ్చిన తర్వాత వచ్చిన దేవచనం 6, ఆ తర్వాత సొలొమోను, రెహబాము, అబియాను, ఆ తర్వాత రాజ్యాల పరిపాలన చెప్తారు, రాజచరిత్ర. ఇక కిందికి వెళ్ళి కొద్దీ హిస్టరీ పెరుగుతుంది. ఓకే, బాగా రాసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. అన్ని ప్రార్థన చేస్తారు, మన మధ్యలో చిన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు.